హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందామండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చినటువంటి పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు కనుక హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ కోర్సెస్ కనుక కావాలనుకుంటే కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్, నేనైతే హిస్టరీ పాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్గా, అలాగే ఎకానమీలో కూడా కొన్ని టాపిక్స్ అనేది నేను చెప్తున్నానండి. అలాగే ఏపీ హిస్టరీ పాలిటీ ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది ఏపీలోని. కాబట్టి మీకు ఎవరికైనా సరే కావాలని అనుకుంటే మన బాలయోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి. ఓకే, ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాం, ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా చాలా మంచి కోర్సెస్, చాలా తక్కువ ప్రైసెస్తో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏ రెండు సబ్జెక్టులు తీసుకున్నా 299 కానీ ఏపీ గ్రూప్ టూ పేపర్ వన్ మాత్రం మీకు 349 ఉంటుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన వారు ఎవరు? ఓకేనండి, మనకి 18th లోక్సభ అనేది రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగే మనందరికీ తెలిసిన 4th జూన్ మనకి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది, అంటే మూడోసారి ఇన్ ద సెన్స్ 14-19 తర్వాత, ఎందుకంటే ఎన్డీఏ అనేది ఆల్రెడీ మనకి 99లో కూడా మనకి అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మరి 18 లోక్సభకి స్పీకర్గా ఎవరెన్నికారు? కొడిగున్నిల్ సురేష్, ఓం బిర్లా, అరవింద్ సావంత్ అండ్ భర్తృహరి మహతాబ్ అండి. సో ఓం బిర్లా గారు ఆల్రెడీ 17వ లోక్సభకి స్పీకర్గా ఎవరైతే చేశారో ఓం బిర్లా గారు, సో ఆయనే మళ్ళీ 18వ లోక్సభ కూడా స్పీకర్గా ఎన్నిక కావడం జరిగిందనమాట. అయితే ఇండియా కూటమి వచ్చేసి మాకు ప్రతిపక్షాలు కనమాట డిప్యూటీ స్పీకర్ ఇమ్మని చెప్పేసి అడగడం జరిగిందండి. సో అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఓకేనండి తొలిసారిగా ఆ దాదాపు 48 సంవత్సరాల తర్వాత అనమాట ఓకేనండి స్పీకర్ ఎన్నికలు కనమాట, అంటే స్పీకర్ పదవి కనమాట ఎన్నికలు జరిగాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 1976లో ఎమర్జెన్సీ టైంలో ఓకేనండి ఒకసారి బలరాం భగత్ గారికిను ఓకేనండి మరో క్యాండిడేట్కి అనమాట మధ్యలో జగన్నాథరావు గారు అనుకుంటా ఆయన పేరు, ఓకే వాళ్ళిద్దరికీ మధ్య ఓకేనండి జగన్నాథరావు గారికి బలరాం భగత్ గారికి వీళ్ళిద్దరికీ మధ్య ఎలక్షన్ జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఏకగ్రీవంగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక అవుతున్నారు తప్ప ఎప్పుడు ఎలక్షన్స్ జరగలేదండి. మరి ఈరోజు ఓకేనండి ఈరోజు జరిగింది స్పీకర్ ఎన్నిక జరిగింది. కాకపోతే ఎన్డీఏ సభ్యులు వచ్చేసి మూజువాణి ఓటు, ఎందుకంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. మూజువాణి ఓటు అంటే అర్థం ఏంటంటే వాయిస్ ఓట్ అంటారు అనమాట. ఈ వాయిస్ ఓటు ద్వారా అనమాట స్పీకర్ ఎన్నిక జరిగింది. ప్రొటెం స్పీకర్ గారు అనమాట ఓకేనండి స్పీకర్ గారి యొక్క పేరుని అనౌన్స్ చేయడం, తర్వాత ఓకే నరేంద్ర మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలాగే రాహుల్ గాంధీ గారు ఓకే వీళ్ళిద్దరూ కలిపి స్పీకర్ పదవిలో అనమాట అంటే స్పీకర్ చైర్లో అనమాట ఓం బిర్లా గారిని కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ స్పీచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి లోక్సభ సమావేశాలు 3వ రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. అంతకుముందు కూడా ఓకేనండి స్పీకర్గా ఉన్నారని ఈయన బిర్లా పేరును ఓకేనండి ప్రతిపాదిస్తూ నరేంద్ర మోదీ గారు తీర్మానం ప్రవేశపెట్టారండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి తరఫున కె సురేష్ పేరును ప్రతిపాదించారండి. దీంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియను అనమాట ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకే చూడండి, ఇక్కడ 1925 ఆగస్టు 24న ఓకేనండి అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంట్గా మారింది. తర్వాత మనకి 25 నుంచి 46 మధ్య 6 సార్లు సభాపతి ఎన్నికలు చేశారండి. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ రాజ్యసభలు ఏర్పడ్డాయి. అదే సంవత్సరం స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. మౌలాంకర్ గారు ఎన్నికయ్యారు మొట్టమొదటి స్పీకర్గా. ఓకేనండి 1976లో ఓకేనండి బలరాం భగత్ గారు, అలాగే నెక్స్ట్ వచ్చేసి జగన్నాథరావు గారు పోటీ పడ్డారండి. ఓకే సో బలరాం భగత్ గారు అనమాట విజయం సాధించడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఏకాభిప్రాయంతోనే స్పీకర్ ఎన్నికైనా జరుగుతుంది తప్పించి అక్కడ కూడా స్పీకర్ ఎలక్షన్స్ అది జరగలేదని మళ్ళీ ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం 18th లోక్సభలు అనమాట స్పీకర్ ఎన్నికని జరిగింది. మరి ఇక్కడ మనం ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఓకేనండి మనకి స్పీకర్లుగా ఎన్నికైంది ఎవరంటే ఒకరు నీలం సంజీవరెడ్డి గారు, అలాగే బాలయోగి గారండి. ఓకేనండి బాలయోగి గారు అలాగే సంజీవరెడ్డి గారు ఇద్దరు కూడా తెలుగు వ్యక్తులు అనమాట స్పీకర్లుగా చేశారు. అలాగే మరి ఓకేనండి స్పీకర్ పదవి అనేది మనకి 5 ఇయర్స్ పాటు ఉంటుందండి. ఓకే ఏంటంటే ఇక్కడ లోక్సభ రద్దయినా సరే స్పీకర్ పదవి రద్దు కాదనమాట. ప్రొటెం స్పీకర్ని ఎన్నుకున్న ముందు రోజు అనమాట స్పీకర్ అనమాట రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ నెక్స్ట్ చూడండి, లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడుకి చెందిన లోక్సభ సభ్యుడు ఎవరంట? చూడండి ఇక్కడ సాధారణంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు సాధారణంగా తెలుగులో చేస్తారు, కొంతమంది ఇంగ్లీష్లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారండి ఓత్ అఫర్మేషన్ పార్లమెంట్లోని. కానీ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికి కూడాను
తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారనమాట. మేబీ దీనికి ఎగ్జామ్లో కూడా మనకు క్వశ్చన్ రావచ్చు స్టేట్ ఎగ్జామ్స్లో, అందుకని ఇచ్చాను మీకు నేను. ఆప్షన్స్ చూద్దాం. కె గోపీనాథ్, అరుణ్ నెహ్రూ, మాణిక్యం ఠాకూర్ అండ్ కార్తీ చిదంబరం అండి. కె గోపీనాథ్ గారు అండి, ఈయన తమిళనాడుకి చెందిన వ్యక్తి అనమాట. అక్కడ చూడండి, ఓకే, తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం. చూడండి, తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తున్న తమిళనాడు ఎంపీ కె గోపీనాథ్ అండి. కృష్ణగిరి అనే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అనమాట. తెలుగువారే తెలుగు మర్చిపోతున్న తరుణంలో తమిళనాడులో కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి కె గోపీనాథ్ మాతృభాషపై తనకున్నటువంటి మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం ఆయన లోక్సభ సభ్యునికి అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సభకు నమస్కారం అంటూ ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే కె గోపీనాథ్ అనే నేను అని ప్రారంభిస్తూ చేశారండి. చివరిలో మాత్రం ఓకే నండ్రి వణక్కం జై తమిళనాడు అని ముగించడం జరిగిందనమాట. బట్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు కె గోపీనాథ్ గారు, చాలా చాలా ఇంపార్టెంట్. మరి అక్కడ తీసుకోండి, ఫస్ట్ టైం 2001లో లోక్సభకు ఎన్నికయ్యారంట. అలాగే 2016 వరకు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి యాక్చువల్లీ. ఓకే, అయితే ఫస్ట్ టైం అనమాట, అంటే 2024లో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. 2001 నుంచి 16 వరకు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారనమాట. ఓకేనండి, మరి అక్కడ తీసుకుంటే భాషాభిమానాన్ని దాచుకోవద్దంటూ చెప్పడం జరిగిందండి. ఇదివరకు కూడా తమిళనాడు అసెంబ్లీలో ఈయన తెలుగులో మాట్లాడినప్పుడు అప్పటి సీఎం జయలలిత గారు కూడా తెలుగులోనే ఆన్సర్ చెప్పడం జరిగిందనమాట. అప్పట్లో మనకి వైరల్ అయింది ఆ న్యూస్ కూడాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈయన పేరు మనకి ఇచ్చే అవకాశం. నెక్స్ట్, 18వ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన వారు ఎవరు? చూడండి, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ అండి. రాహుల్ గాంధీ అండి. సో వాస్తవానికి తీసుకుంటే మనకి 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు వచ్చాయన్నమాట. ఓకే, భారతీయ జనతా పార్టీకి దాదాపు 282తో పాటుగా ఓకే ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా సీట్స్ ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అనమాట ఓకే 10% సీట్స్ రావాలన్నమాట. అప్పుడు వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారనమాట. ఇది మనకి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం అనమాట తీసుకొచ్చింది యాక్చువల్లీ. తర్వాత మరి తీసుకుంటే 2014లో అలాగే 2019లో అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అనమాట ప్రతిపక్ష హోదా లేదు యాక్చువల్లీ. సో మళ్ళీ 2024లో ప్రతిపక్షంగా గుర్తించడం జరిగిందనమాట. సో ప్రతిపక్ష పార్టీ ఎవరైతే, ఎందుకంటే ఇదివరకు మల్లికార్జున్ ఖర్గే వారు, ఎందుకు మనం ఎందుకు చెప్తున్నాం అంటే మల్లికార్జున్ ఖర్గే గారు ఉండేవారండి యాక్చువల్లీ. మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నప్పుడు ఏంటండి అంటే ఆయన ఏంటంటే ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా లేరనమాట యాక్చువల్లీ. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈసారి రాహుల్ గాంధీకి అనమాట ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆల్రెడీ వయనాడు, కేరళలో వయనాడుకి అనమాట రిజైన్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఒకేసారి 2 స్థానాల నుంచి ఓకే ఎలెక్ట్ అయితే ఏదో ఒక స్థానానికి అనమాట వితిన్ 10 డేస్లో రాజీనామా చేయాలన్నమాట యాక్చువల్లీ. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్, 14 డేస్ 10 డేస్ అన్నది తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే పెట్టండి. 10 డేస్ ఎందుకంటే ఆర్టికల్ 101 ప్రకారం ఓకే ఒకే స్థానం నుంచి అంటే అది శాసనసభలు అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు. ఓకే, లోక్సభకి శాసనసభకి ఎన్నికైతే అక్కడ 14 డేస్ అనమాట. ఒకేసారి అనమాట లోక్సభకి 2 నియోజకవర్గాల నుంచి ఎన్నికైతే 10 రోజుల్లోగా రాజీనామా చేయాలి. కాకపోతే 10 రోజుల్లోగా తన యొక్క ఆమోదాన్ని తెలపాలి ఎక్కడ ఉంటున్నాం అన్నది, రెజిగ్నేషన్ అనేది బేస్డ్ ఆన్ స్పీకర్ గారి డెసిషన్ మీద ఉంటుందన్నమాట. సో మరి అక్కడ తీసుకుంటే ఓకే ఆయన ఓకేనండి, సో ఈయన 5 సార్లు ఎంపీగా గెలవడం జరిగిందండి. సో ఈయన ప్రస్తుతానికి వచ్చేసి 2 దగ్గరలో గెలిచారు, ఒకటి రాయ్బరేలీలో గెలిచారు ఉత్తరప్రదేశ్లోనే, అలాగే వయనాడులో కూడా గెలవడం జరిగింది. లాస్ట్ టైము వయనాడు నుంచి గెలిచారు కేరళ నుంచి. సో ఇప్పుడు వయనాడులోనే ఆయన రాజీనామా చేశారు కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నికలు అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి, చూడండి అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి 18th. చూడండి అక్కడ 16, 17 లోక్సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలు ఎవరు లేరు. ఇప్పుడు 18వ ఓకేనండి ఆ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనున్నారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, రైట్, ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి. రైట్, పరీక్ష పేపర్ లీకులకు బాధ్యులైన వారిపై చట్టానికి సంబంధించి సరికానిది ఏది? రీసెంట్గా తీసుకుంటే పేపర్ లీక్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి యూజీసీ నెట్ రద్దయింది, అలాగే నీట్ ఎగ్జామ్లో కూడా లీకులు అన్నట్టు చెప్పడం వచ్చింది, వార్తలు వచ్చాయి. అలాగే నెక్స్ట్ పీజీ నీట్ కూడా ఒక్కరోజు ముందు మనకి వాయిదా వేయడం జరిగిందనమాట. ఇలా ఈ సందర్భంలో పార్లమెంట్ ఆమోదించినటువంటి ఒక చట్టాన్ని అనమాట రీసెంట్గా అమల్లోకి తీసుకొచ్చారంటే, ఇక్కడ చూడండి, ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ను 2024 జూన్ 21 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పేపర్లు అందుకున్న, పేపర్లను లీక్ చేసిన ఇతరత్ర తప్పులకు కారణమైన వారిని 5 నుంచి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేస్తారంట. అలాగే జైలు శిక్షతో పాటు 25 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారంట. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంట. చూడండి, సెంట్రల్ గవర్నమెంటే తీసుకొచ్చింది ఈ చట్టాన్ని. ఎందుకంటే పేపర్ లీక్స్ కనుక జరిగితే, పేపర్ లీక్లు జరిగినా లేదంటే పేపర్ లీక్ అయినా లేదంటే ఆ పేపర్ని అక్రమంగా ఎవరైనా అందుకున్నా లేదంటే వాళ్ళకి సహకరించిన, ఇక్కడ చూడండి, ఇక్కడ చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా
ఎవరైనా లీక్ చేసిన పేపర్ని, జవాబులను లీక్ చేసిన, పరీక్ష రాసే వారికి అనుచితంగా సహాయం చేసిన, ఎవరికైనా సహాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ని ట్యాంపరింగ్ చేసిన, ప్రతిభావంతుల ర్యాంకుల జాబితాను ట్యాంపర్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు ఒకనండి జారీ చేసిన, ఏది చేసినా సరే ఈ చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తారనమాట. 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఓకే జైలు శిక్ష ఉంటుంది, దాంతోపాటు 1 కోటి రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారంటే, ఇది 25 లాక్స్ కాదు, ఇక్కడ నేను 25 లాక్స్ అని ఇచ్చాను. సో సి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట ఇక్కడ. ఓకేనండి, 25 లక్షలు కాదండి, 1 కోటి రూపాయలు జరిమానా వేస్తారంట. ఈ చట్టం వచ్చేసి మనకి 21 జూన్ ఓకేనండి 2024లో మనకు అమల్లోకి వచ్చిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నీటికి సంబంధించి కూడా కమిటీ వేస్తారు, దానికి సంబంధించి కూడా నేను మీకు రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను మీకు చెప్తాను ఆ కమిటీ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో లోక్ అదాలత్లను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు? ఓకేనండి, సుప్రీంకోర్టు ఓకేనండి మనకి 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఓకేనండి 1950 జనవరి 28 మనకి సుప్రీంకోర్టు ఏర్పాటైందనమాట. 1950 జనవరి 28 అయితే మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటైంది. సో 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 సంవత్సరంలోకి వస్తున్న సందర్భంలో అనమాట లోక్ అదాలత్లు నిర్వహించాలని డిసైడ్ అయిందనమాట. మరి ఎప్పటి నుంచి ఎప్పటికి నిర్వహిస్తారో చూద్దాం. జూలై 29 నుంచి ఆగస్ట్ 3, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15, జూలై 31 నుంచి ఆగస్ట్ 31, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31. చూడండి, జూలై 29 నుంచి ఆగస్ట్ 3 వరకు అండి. ఓకేనండి, చూడండి, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ అని పెండింగ్లో ఉన్న కొన్ని కొన్ని కేసుల్ని స్నేహపూర్వకంగా పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు అడుగులేస్తుంది. ఏవైతే పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయో వాటిని కొంచెం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో అనమాట దాన్ని క్లోజ్ చేద్దామని చూస్తున్నారు. దీనిలో భాగంగా జూలై 29 నుంచి ఆగస్ట్ 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారండి. సుప్రీంకోర్టు స్థాపించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో న్యాయ వ్యవస్థలో లోక్ అదాలత్ల అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఆస్తి మరియు భూమి వివాదాలతో పాటు వాహన ప్రమాదాలు, పరిహారం వంటి కొన్ని కేసులను ఈ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. మోస్ట్లీ ఏంటంటే కొన్ని సివిల్ కేసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, సివిల్ కేసెస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్. ఇక నుంచి మీకు రెగ్యులర్గా వీక్లో ఒక్కరోజైనా సరే పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. దాంతోపాటు నార్మల్గా పాలిటీ రెగ్యులర్ పాలిటీ క్లాసు, అలాగే రెగ్యులర్ ఎకానమీ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 90% మార్నింగ్ సెక్షన్ కూడా మీరు రెగ్యులర్గా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మార్నింగ్ సెక్షన్ కూడా మీకు ఒక వీడియో వస్తుంది 9:00 కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో. అలాగే త్వరలో ఒక మంచి కోర్స్ అనేది నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తాను, పాలిటీ రిలేటెడ్. మీ అందరికీ మంచి స్కోరింగ్ వచ్చే విధంగా ఒక మంచి కోర్సును డిజైన్ చేస్తాను. మోస్ట్లీ జూలై 1 ఆర్ జూలై 2 నుంచి మనం అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ కోర్స్ ఏంటి, దాని వివరాలు ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఆ కోర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, లేదా పోలీస్ బోర్డు ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ ఓకేనండి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఆ పాలిటీ కోర్స్ అనేది మీకు 100% ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోర్స్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను మీకు 2-3 డేస్లో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, బాలయ్యకి ఛానల్ని ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.